హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒంటె గురించి, వాటి యొక్క రూపము, ఉపయోగాలు, సామర్థ్యం గురించి తెలుసుకుందాం. ఒంటె యొక్క ఆకారము చూడటానికి కొంత భయంకరంగానే ఉంటుంది. విశేషంగా ఇది కామ్లీడే కుటుంబానికి చెందినది. ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాంతంలో ఇది జీవిస్తుంది. ఒంటెలకున్న విచిత్రమైన అవయవాలలో ఒకటి మూపురం అంటారు. ఈ మూపురం అనేది ఒంటెలకు ప్రాణవాయువు లాంటిది, ఎందుకంటే నీటిని నిల్వ చేసుకుంటుంది, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. నిల్వ చేసుకుని కరువు సమయంలో ఆహారమును మరియు నీటిని కొవ్వు రూపంలో జనరేట్ చేసుకుని ఎక్కువ కాలము జీవించగలదు. ఒంటె ప్రత్యేకమైన శారీరక అనుసరణను కలిగి ఉంటాయి. కఠినమైన వాతావరణములో వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తాయి. ఉదాహరణకు, విశాలమైన కఠినమైన పాదాలు మునిగిపోకుండా వేడి ఎడారి ఇసుకలో ప్రయాణించడంలో వారికి సహాయపడతాయి. పొడవాటి కాళ్ళు కూడా వాటిని ఎడారి భూభాగంలో సమర్థవంతంగా కదలడానికి వీలు కల్పిస్తూ సుదీర్ఘంగా ముందుకు సాగడానికి సహాయపడతాయి. ఒంటెలు విపరీతమైన ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పగటిపూట వేడి నుండి ఇన్సులేట్ చేసే మందపొడి బొచ్చును కలిగి ఉంటాయి మరియు రాత్రి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు వాటిని వెచ్చగా ఉంచుతాయి. అదనంగా ఒంటెలు నీటి నష్టాన్ని తగ్గించడంలో సహాయపడే ప్రత్యేకమైన నాసికా వ్యవస్థను కలిగి ఉంటాయి. శ్లేష్మ పొరలతో కప్పబడిన పెద్దగా నాసికా భాగాలను కలిగి ఉంటాయి. వారి శ్వాస నుండి తేమను బంధించడంలో సహాయపడుతుంది. ఒంటెలు మాంసము ముట్టదు. శాకాహార జంతువులు ప్రధానంగా ఎడారి చెట్లను తింటాయి. కఠినమైన ముళ్ళ పొదలు, పొడిగడ్డి వంటివి తింటాయి. అనేక ఎడారి ప్రాంతాలలో మనుషులు ఒంటెలు బరువులు మోయటానికి కూడా ఉపయోగిస్తారు. ఎక్కువ దూరాలకు భారీ లోడ్లను మోయగలదు. కఠినమైన భూభాగాలలో వస్తువులను మరి వ్యక్తుల రవాణాకు వాటిని విలువైనదిగా మారుస్తారు. ఫ్రెండ్స్, ఒంటెలు మనిషికి చాలా ఉపయోగపడ్డాయి, తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.